ఫించర్ మూవీస్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. మరీ ముఖ్యంగా ఫించర్ మూవీస్ ఓపెనింగ్ క్రెడిట్ సీక్వెన్స్ లు చాలా అద్భుతంగా ఆకట్టుకునే విధంగా చాలా కొత్తగా ఉంటాయి. టాప్ 10 మూవీ క్రెడిట్ సీక్వెన్స్ లో ఇప్పటికీ డేవిడ్ ఫించర్ తీసిన 7, ఫైట్ క్లబ్, ది గోల్ విత్ డ్రాగన్ టాటూ మూవీస్ ఉంటాయి. ది కిల్లర్ మూవీ ఓపెనింగ్ క్రెడిట్ సీక్వెన్స్ డిజైన్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఇది ఒక యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. సినిమా మొత్తం 7 చాప్టర్స్ తో రన్ అవుతుంది. ఫిలిం డ్యూరేషన్ 2 అవర్స్ కి 2 మినిట్స్ తక్కువ ఉంటుంది. సినిమా స్లోగా స్టార్ట్ అయ్యి కొంచెం బోరింగ్ గా అనిపించినా ఆ తర్వాత ఊపందుకొని చివరి వరకు ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. సింపుల్ ప్లాట్ అయినప్పటికీ కిల్లర్ యొక్క టిపికల్ క్యారెక్టరైజేషన్ మిమ్మల్ని చివరి వరకు సినిమా చూసేలా చేస్తుంది. ఇది సినిమా చూసిన తర్వాత కథ కంటే కూడా కిల్లర్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. అందుకే లైటర్ వర్షన్ ఆఫ్ ది స్టోరీ ఏంటనేది మాత్రమే చెప్తాను. డార్క్నెస్ లో హైడ్ అయిన కిల్లర్ తన మైండ్ ని కోల్పోకుండా తనలో తాను మాట్లాడుకుంటూ నియమ నిబంధనలు పాటిస్తూ తనకిచ్చిన టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కాపుగాచి సరైన టైం కోసం వెయిట్ చూస్తుంటాడు. ఇదంతా వాయిస్ ఓవర్ తో ఆడియన్స్ కి చెప్పడంతో కథ స్టార్ట్ అవుతుంది. ఇంత పకడ్బందీగా కిల్లర్ వెయిట్ చేస్తున్న సమయం రానే వస్తుంది, కానీ తనకిచ్చిన టార్గెట్ ఫెయిల్ అవుతుంది. షాక్ కి గురైన కిల్లర్ మరో సెకండ్ ఆలోచించకుండా అక్కడి నుంచి వేగంగా ఎస్కేప్ అయ్యి ఎవరికంటా పడకుండా ఎటువంటి అనుమానం రాకుండా అక్కడి నుంచి తప్పించుకొని తన ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కనిపించదు. ఇల్లంతా చల్లా చెదురుగా ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ హాస్పిటలైజ్ అయిందని తెలుసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఊన్ స్టిచ్చెస్ తో క్రిటికల్ గా ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ కండిషన్ ని చూసి దీనికి కారణమైన వాళ్ళు ఎవరనేది తెలుసుకున్న కిల్లర్ వాళ్ళని ఎలా ఎదుర్కొని రివెంజ్ తీర్చుకున్నాడు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే గొప్ప సినిమా అని చెప్పను, కానీ మంచి సినిమా, బాగుంది. ఎందుకు మంచి సినిమా అని చెప్తున్నానంటే ఈ కిల్లర్ అన్ని కిల్లర్స్ లాగా కాదు. ఈ కిల్లర్ ఫాలో అయ్యే మెథడ్స్, హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్, ఇలా కిల్లర్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సినిమాలో కిల్లర్ చెప్పే డైలాగ్స్ చాలా తక్కువ. ఈ కిల్లర్ ఎవరినైనా మర్డర్ చేసే ముందు వాయిస్ ఓవర్తో కొన్ని డైలాగ్స్ వస్తాయి, అవి మనల్ని ఆలోచింపజేస్తాయి. కిల్లర్ రోల్ చేసిన మైకిల్ ఫాస్బెండర్ యాక్టింగ్ మిమ్మల్ని ఎక్కడా నిరాశపరచదు. సినిమా త్రూ అవుట్ కిల్లర్తో మీరు కూడా ట్రావెల్ చేస్తారు. ఈ కిల్లర్ మూవీలో కిల్లర్ క్యారెక్టర్ తప్ప మిగతా ఏ క్యారెక్టర్స్ కూడా మీకు గుర్తుండవు. ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ తో మూవీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. డేవిడ్ ఫించర్ మార్క్ ది వే హీస్ రిప్రజెంటేషన్ ఇస్ బ్రిలియంట్ అనే చెప్పాలి. ఇంకా మూవీ టెక్నికాలిటీస్ విషయానికి వస్తే లైటింగ్ అండ్ కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ సినిమాకి తగ్గట్టు సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది. యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళని ఈ కిల్లర్ సినిమా నిరాశపరచదు. మరీ ముఖ్యంగా సినిఫైల్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే చూసేయండి. ఇది మూవీ రివ్యూ గా ఫ్రెండ్స్. సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.